నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంచమూరు పట్టణంలో పాత బస్టాండ్ ప్రాంతంలో షాప్లో అక్రమంగా నిల్వ ఉంచి అమ్ముతున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను కలిగిరి సీఎస్ సాంబశివరావు ఆధ్వర్యంలో ఎస్ఎస్ జంపాని కుమార్ దాడులు నిర్వహించి సుమారు 10,000 రూపాయల విలువ కలిగిన 2,000 ప్యాకెట్లు పట్టుకున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన దాడుల్లో ఒకరు వద్దనే గుట్కా ప్యాకెట్లు దొరికినట్లు తెలిపారు. నిషేధిత గుట్కాలను అక్రమంగా నిల్వ ఉంచి అమ్మకాలు జరిగితే కేసు నమోదు చేస్తామని వారు తెలిపారు. అదేవిధంగా అసంఘ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కలిగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు మా ఎస్ఐ గారికి ఇంజమూరి ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు ఇంజమూరి ఎస్ఐ గారు అదే విధంగా సిబ్బంది అందరూ కూడా పోలీస్ స్టేషన్ కి 100 మీటర్ల దూరంలోనే కుర్రాడు గుట్కా అమ్మకాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అతను ఇప్పుడు స్వాధీనంలో తీసుకోవడం అనేది జరిగింది. తద్వారా అతనికి ఇన్ని గుట్కా ప్యాకెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, దాని మూలాలు ఎక్కడున్నాయి, దాని పరంగా కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇంజమూరు అదేవిధంగా కొండాపురం కలిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేసేది, మీ ఏరియాలో ఎక్కడైనా సరే ఇలాంటి గుట్కా అమ్మకాలు, అదేవిధంగా బెల్ట్ షాపులు, అదేవిధంగా కోడి పందాలు, పేకాట, ఇలాంటి ఏ అసాంఘిక కార్యకలాపం జరిగినా కూడా పోలీసు వారికి వెనువెంటనే సమాచారం ఇవ్వాలని, తద్వారా మేము వెనువెంటనే రెస్పాండ్ అయ్యి వాటిని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ కేసులు నమోదు చేసి జైలుకు పంపేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా ప్రజలు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈరోజు క్యాచ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా నిన్న కోడి పందాలు రైడ్ చేయడం అనేది జరిగింది. మేము పెట్టుకున్నటువంటి ఇన్ఫార్మర్ మాకు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ బట్టి కోడి పందాలు కూడా రైడ్ చేయడం అనేది జరిగింది. గతంలో కూడా ఎన్నో రైడ్లు చేయడం అనేది జరిగింది. ఈ అమ్మకాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే గతంలో ఎవరైతే కేసులు నమోదు